హాయ్, వెల్కమ్ టు మెన్ స్పెషల్. దిస్ ఈజ్ లిఖిత. ఈరోజు నేను చేయబోయే వంటకం పిండి పులిహోర. పిండి పులిహోరకి కావాల్సిన పదార్థం: ఒక కప్పు బియ్యపు రవ్వ, 2 కప్పులు నీళ్లు, చింతపండు రసం, పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ నూనె, పోపు దినుసులు, కరివేపాకు, పసుపు చిటికెడు, 2 మిర్చి, వేరుశనగ గుళ్ళు, తగినంత ఉప్పు. పిండి పులిహోరకి కావాల్సిన పదార్థములు చూసాం కదా. ఇప్పుడు పిండి పులిహోర ఎంత సింపుల్గా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకొని, నేను బియ్యపు రవ్వ 1 కప్ తీసుకున్నాను కదా, దానికి నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ కలిసి పోస్తున్నాను. చిటికెడు పసుపు వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. వాటర్ బాయిల్ అవ్వాలి, మూత పెట్టుకుంటాను. వాటర్ బాయిల్ అయిపోయింది, మూత తీసుకున్నాను. నేను 1 కప్ ఆఫ్ బియ్యపు రవ్వ వేస్తున్నాను, దాన్ని కలుపుతున్నాను. రవ్వ ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. రవ్వ కుక్ అయిపోయింది, ఇప్పుడు మనం దీన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు పిండి పులిహోరకు పోపు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత పోపు దినుసులను వేసుకుందాం. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం. పోపు వేగిన తర్వాత 2 మిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. పోపు వేగిపోయింది, ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకుందాం. ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకుందాం. పసుపు చిటికెడు, చింతపండు పులుసు రెడీ అయిపోయింది. ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని మనం ఇప్పుడు పులుసులో వేసి కలుపుకోవాలి. పులిహోర తయారైపోయింది, ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారా ఎంత సింపుల్ గా పిండి పులిహోర తయారైపోయిందో. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ టేస్ట్, చాలా బాగుంది. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఉమెన్ స్పెషల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.